ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడు అయిన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దునండి, ఇప్పుడు సాయంత్రం ఆయన రాడు. సార్ సార్ సార్, అరే ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి సార్ సార్ మన నల్గొండకు వచ్చి నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్? ఆయన నల్గొండకు వచ్చిండు, హెలికాప్టర్లో కూర్చోవచ్చు, కూర్చోండి, హెలికాప్టర్లో కూర్చోవచ్చు కానీ కారులో కారులో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష, కారులో లెజిస్లేచర్. సార్, ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతిగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు, ఇది సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనరాదు అయింది, ఇష్టం నోటి నేను కూడా అనొచ్చు. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం, లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం. సార్ నేను సార్ సార్ ఒకటి సార్ ఒకటే నిమిషం సార్, మొన్న నల్గొండకు గంటన్నర సేపు హెలికాప్టర్లో ప్రయాణం చేసిన ఆయన పెద్ద మనిషి గీని నుంచి నందగిరి తీసుకెళ్ళి 5 నిమిషాలు రారా? ముఖం లేదు, ముఖం లేక నల్గొండ నాశనం చేసిండు, అందుకనే రమ్మని చెప్పేది చేస్తున్నాం. రికార్డులను పరిశీలించి తొలగిస్తాము. రికార్డులను పరిశీలించి తొలగిస్తాము. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇప్పుడు దీని మీద నిర్ణయం కావాలి. హీ హాస్ టు అపాలజీ సార్, ఐదర్ హీ హాస్ టు టెండర్ అపాలజీ ఆర్ యు హావ్ టు రిమూవ్ ద వర్డ్స్, దెన్ ఓన్లీ తప్పకుండా రిమూవ్ చేస్తాం. థ్యాంక్ యూ, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడుకుంటుంటే మంచిది, వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. మీరు వారి వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఈరోజు ఎజెండాలో షార్ట్ డిస్కషన్ ఆన్ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ సెక్టార్ అండ్ వైట్ పేపర్ ఇంత స్పష్టంగా ఎజెండాలో పెట్టినప్పుడు, ఈరోజు ఉదయం పది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష. ఒక నిమిషం సార్, ఇంపార్టెంట్ విషయం సార్, మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు నల్గొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు ఏం పాడేదారా సార్, మా గురించి వారు మాట్లాడిన వాచ సార్, వారు గీయడానికి అంటున్నారు, పాపాల భైరవుడు అంటుడు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు ఆయన? క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే తురేనాడు, దానికి కూడా అన్పార్లమెంట్ వారినందుకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు బయట సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చిపారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు, తుపాకీతో కాల్చిపారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే. ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచి కావు అధ్యక్ష. మంత్రి గారు ఇలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు. ఇప్పుడు మళ్ళీ ఆయన అదే వ్యాఖ్యలు చేసినాడు అధ్యక్ష, అవి దయచేసి రికార్డుల నుంచి తొలగిస్తే తప్ప మేము మా అభిప్రాయం చెప్పాం అధ్యక్ష. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, ఈ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.